హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మాగాయ పచ్చడి తయారు చేసి చూపిస్తున్నానండి. దానికి ముందుగా ఇలా మామిడికాయలు తీసుకొని తొక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ కప్పుతో నాకు 4 కప్పులు మామిడికాయ ముక్కలు అయ్యాయండి. కాబట్టి 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు కారము వేసుకోవాలి మనము. అందుకని నేను 1/2 కప్పు ముందుగా ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని వాటిని ఇలా ఒక గాజు సీసాలో వేసి ఉంచాను. ఆ గాజు సీసాకి మనము పైన ఏమీ పడకుండా మూతికి ఇలా బట్ట కట్టి దాన్ని ఇలా 3 రోజుల పాటు ఉంచుకోవాలండి. 3 రోజుల తర్వాత ఇలా మనం దానిలో నుంచి ఆ వచ్చిన నీరు మొత్తము తీసే పిండేసి ఆ నీరు మామిడికాయ ముక్కలు ఒక రోజంతా ఎండలో ఇలా పెట్టుకొని ఉంచుకోవాలి. నీరు సపరేట్గా, ముక్కలు సపరేట్గా ఎండ పెట్టుకోవాలి. ఎండిన ముక్కల్ని ఒక రోజంతా ఎండలో ఉంచాలండి, బాగా ఎండిపోతాయి. తర్వాత ఆ ముక్కల్ని ఇలా తీసుకొని వచ్చి పక్కన ఉంచుకొని వెంటనే మనము తాలింపు ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం మెంతులు ఎర్ర రంగు వరకు వచ్చే వరకు వేయించుకొని తర్వాత ఆవాలు కూడా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. దాన్ని మెత్తగా పౌడర్ చేసి ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ మెంతులు, తర్వాత ఆవాలు, తర్వాత ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలండి. ఇందులో కొంచెం ఇంగు వేసుకుంటే టేస్ట్, స్మెల్ చాలా బాగుంటాయి, రుచి బాగుంటుంది. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత అదే ప్యాన్లో మనము కరివేపాకు వేసి అది కూడా బాగా వేగే వరకు ఉంచుకోవాలండి. తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని మనము పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు. ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాల్ని మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తాలింపు చల్లారిపోయింది, ఆవాలు మెంతులు పౌడరు, ఎండిన మామిడికాయ ముక్కలు, ఇది మామిడికాయ ఊట, కారము, తాలింపు ఇలా రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనము బౌల్లో ఇలా మామిడికాయ ఊటను వేసుకొని ఆ ఊటలో 1/2 కప్పు కారం వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పౌడర్ని కూడా వేసుకొని ఇలా మనం వేయించి పెట్టుకున్న తాలింపును కూడా వేసుకొని మొత్తము బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇవి బాగా కలిపిన తర్వాత ఇందులోనే మనము ఎండపెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని దీన్ని మనము ఒక జాడీలో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. 10 రోజుల తర్వాత ముక్క బాగా ఊరి ఉంటుందండి, అప్పుడు ఇది తినడానికి రెడీగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి, మంచి గుమగుమలాడే ఇంగు వాసన, చాలా రుచిగా ఉంటుంది. ఇది సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలైనా బాగా నిలవ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.